రంగురంగుల పూలు, కూరగాయలు, నోరురించే పళ్ళు అన్నీ ఒకే చోటుకు చేరితే ఆ ఆనందమే వేరు, ఆ అనుభూతే వేరు. తిరోక రూపంతో అతిశయపరిచే మొక్కలను మదయపల్లి రంగం వల్ల కొలువు తీరింది 12వ ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్. పచ్చదనాన్ని, మొక్కలను ప్రేమించే వారంతా పండుగ చేసుకుంటున్నారు. ఏదో పూలవనాన్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది కదూ. ఎటు చూసినా పచ్చదనమే. అరుదైన జాతుల పువ్వులు, రకరకాల మొక్కలు ఒకే చోట కొలువు తీరాయి. మొక్కల ప్రేమికులకు ఇది నిజంగా పండుగే. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 12వ ఆల్ ఇండియా హార్టికల్చర్ అగ్రికల్చర్ షో నగరవాసులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నర్సరీల స్టాల్స్ ఇక్కడ కొలువు తీరాయి. వీటితో పాటు గ్రాండ్ లుక్ ఇచ్చే ఆర్టిఫిషియల్ మొక్కలు కూడా ఈ ఎగ్జిబిషన్లో కనువిందు చేస్తున్నాయి. బెంగళూరు, పూణే, కాశ్మీర్, హర్యానా, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నర్సరీలు ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. మొత్తం 140 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న ఖలీద్ మహమ్మూద్ తెలిపారు. మొత్తం 5 రోజుల పాటు కొనసాగే ఈ నర్సరీ మేళా ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నగరవాసులకు అందుబాటులో ఉంటుంది. కాలింపంగ్ నుంచి స్టాల్ వచ్చింది, మనకు హర్యానా నుంచి వచ్చింది, కాశ్మీర్ నుంచి వచ్చింది, వెస్ట్ బెంగాల్, కలకత్తా నుంచి స్టాల్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ మనకు హడియం కానీ, పూనా, షిర్డీ నుంచి మంచి మంచి పెద్ద పెద్ద స్టాల్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు అన్ని వస్తువులు, ఇక్కడ మనకు గార్డెన్ సంబంధించిన వస్తువులు ఇక్కడ మంచిగా దొరకవచ్చు మనకు. ఒకటే ప్లాట్ఫామ్ మీద చెట్లు, పూల చెట్లు, మొక్కల చెట్లు కాకుండా మనకు మెడిసినల్ ప్లాంట్ కానీ, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ కానీ, క్యాక్టస్, సెక్యులెంట్స్ ఇవన్నీ మనకు ఇక్కడ ఒకటే చోటలో మనకు దొరుకుతాయి. ఇంకా దానికి అవసరం ఉన్న మనకు కాదు, మట్టి, ఎరువు, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ, కెమికల్స్ కానీ అన్నీ మనకు దొరుకుతుంది. ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్ స్టాల్స్ ఉన్నాయి మనకు. ఇక్కడ అవసరం ఉన్న గార్డెన్ టూల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. రకరకాల పూలు, కూరగాయలు, పండ్ల రకాల మొక్కలతో పాటు టెర్రస్ గార్డెనింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక మొక్కలు, గోడలపై పెట్టుకునే వర్టికల్ గార్డెన్స్, వివిధ రకాల పూల కుండీలను ఇక్కడి స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శనతో మొక్కల ప్రేమికులు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. తోటల పెంపకంలో మెళకువలు, హార్టికల్చర్ లో వస్తున్న తాజా మార్పులు, రకరకాల ఇన్నోవేషన్స్, వీటన్నింటిపై అవగాహన పెంచుకునే అవకాశం సందర్శకులకు కలుగుతోంది. ఎర్ర గులాబీలతో పాటు తెలుపు, పసుపు, నీలం, పింక్ కలర్ గులాబీల తోటలు ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రకరకాల చామంతులు, అలాగే పూల మొక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి, నారింజ, రేగి, జామ, ద్రాక్ష, దానిమ్మ, సపోటా తదితర పండ్ల మొక్కల వంగడాలు స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి. మేము 3 రకాల మొక్కలు మేము ఉత్పత్తి చేస్తాము. మాది 2.5 ఎకరాలు, అక్కడ నర్సరీ ఉంది. అవి ఇక్కడ మేము ఇవాళ నుంచి ఇక్కడ స్టాల్ పెట్టాము. బాగా ఎక్కువ బొప్పాయి తీసుకుంటున్నారు, అట్లే అరటి మొక్కలు తీసుకుంటున్నారు. మహీంద్రా కంపెనీ వాళ్ళది మాన్యూర్ ఉంది, ఆ మాన్యూర్ కూడా మేము అమ్ముతున్నాము. ఇక్కడ మా బొప్పాయి, అరటికి, మా మునగకి మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ మొక్కలు బాగా తీసుకెళ్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం అరౌండ్ 20-25,000 పీపుల్ ఇక్కడ వస్తారు, విజిట్ అవుతారు, ప్లాంట్స్ తీసుకుపోతారు. ఇంటిలు అన్ని ఇంట్లో ప్లాంట్ పెట్టడానికి మనం ప్రమోషన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం మన కొత్తది ఏమున్నది అంటే, మనం ఇది ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసిన సర్దార్ అర్బన్ చెప్పి, ఇది గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళ ప్రోడక్ట్ ఉంది. మనం అందరికీ మనం చెట్టుకి కూడా అన్ని న్యూట్రియంట్స్ ఇవ్వాలా, ఆ న్యూట్రియంట్స్ ఇస్తేనే వాళ్ళు హెల్తీగా టానిక్ ఉంటుంది. దానికోసం ఇది మనం ప్రోడక్ట్, ఒక మంచి ప్రోడక్ట్ తీసుకువచ్చిన ఈ సంవత్సరం. హార్టికల్చర్ ఎగ్జిబిషన్ కు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్నారు. ఎక్కడా దొరకని మొక్కలు ఇక్కడ దొరుకుతున్నాయని హైదరాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తున్నాం ఇక్కడికి. వెరైటీ వెరైటీ ఇవన్నీ చెట్లు, అన్ని రకరకాలవి, ఎజీలియా ఇట్లాంటివన్నీ మనకు రేర్, ఇక్కడ దొరకవు, డార్జిలింగ్ నుంచి తీసుకొస్తారు. అందుకనే ప్రత్యేకంగా వచ్చి విజిట్ చేస్తున్నాం ప్రతిసారి వచ్చినప్పుడు. ఇంకా టెర్రస్ గార్డెన్ ఉంది మాకు. ఆ టెర్రస్ గార్డెన్ అన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇవన్నీ వేస్తున్నాము. అందువల్ల కొత్త కొత్త రకాలు ఏదైనా ఉన్నప్పుడు వచ్చి అబ్జర్వ్ చేసి మా దగ్గర లేనివి ఇక్కడ ఉన్నవి తీసుకొని వెళ్ళి అవి పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట.
నాకు టెర్రస్ గార్డెన్ ఉందండి. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ కొంటూ ఉంటాము. ఇప్పుడు చాలా రేర్ వెరైటీ ఐటమ్స్ అన్నీ మనకి ఎక్కడ దొరకని, నర్సరీలో ఎక్కడ దొరకని ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకేమైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. కొనుక్కోవడం బాగుంటుంది అన్నమాట. మంచి ప్లేస్. 5 డేస్ జరుగుతుంది. 5 డేస్ మనకి ఏం కావాలంటే అది వచ్చి తీసుకోవచ్చు అన్నమాట. ఉద్యానవన ప్రదర్శనలో పూల మొక్కలు, పండ్ల జాతులు, విత్తనాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, మొక్కల పెంపకానికి ఉపయోగపడే అనేక పరికరాలు అన్నీ ఒకే చోట. మొత్తానికి హార్టికల్చర్ ఎగ్జిబిషన్ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది.